हाय फ्रेंड्स, गुड मॉर्निंग, वेलकम टू माय चैनल। बीरकाय बोब्बर करी चूपించబోతున్నాను। चाला अंटे चाला टेस्टीगा उंटुंदी। मुंदु स्टव पैन पैन पेट्टुकोनी अंदुलो ऑयल वेसुकोवाली। 3-3 पावुल ऑयल वेसुकुन्नानंडी नेनु। चूडंडी, इप्पुडु ऑयल वेडेक्कनिव्वाली। ऑयल वेडैन तर्वात मनं अंदुलो జీలకర్ర ఫస్ట్ వేయాలి। జీలకర్ర తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు కూడా వేయాలండి। ఆవాలు జీలకర్ర చిటపటమన్నాక వెల్లుల్లి 4-5 రెబ్బలు తీసుకొని దంచుకోవాలండి। చాలా టేస్టీగా ఉంటుంది వెల్లుల్లి వేస్తే దంచుకొని। ఇది కూడా ఆయిల్ లో వేసేయాలి। ఆయిల్ లో వేగితే వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగా ఉంటుంది కర్రీకి। ఇప్పుడు ఇవి వేగిపోయాయి కదండి, ఇందులో పచ్చిమిర్చి వేయాలి। 6-7 పచ్చిమిర్చి తీసుకున్నాను నేను। స్పైసీగా తింటాం కదా మేము, అందుకే ఇప్పుడు ఈ పచ్చిమిర్చి వేసాం కదా। ఈ పచ్చిమిర్చి అనేది బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్ లో। ఆయిల్ లో ఫ్రై అయినాక మనం ఉల్లిపాయ వేసుకోవాలి। ఉల్లిపాయ కొద్దిగానే వేసుకున్నా, ఒక హాఫ్ స్లైస్ ఉల్లిపాయ వేసుకున్నాను అంతే। ఉల్లిపాయ బాగా వేగాక పసుపు వేసుకోవాలి। పసుపు కొంచెం ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే యాంటీబయాటిక్ కదా పసుపు, మంచిది హెల్త్ కి। ఇప్పుడు పసుపు వేసుకొని, పసుపు వేగింది కదండి, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము। 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి। ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్ లో బాగా ఫ్రై అవ్వాలి। ఆయిల్ లో ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ బొబ్బర్లు ఇవి వేసుకోవాలండి। బీరకాయ బొబ్బర్లు వేసుకొని బాగా కలుపుకోవాలి। ఆయిల్ లో బాగా ఫ్రై అవ్వాలి। ఇందులో అసలు వాటర్ వేయట్లేదు, వాటర్ వేయకుండా చేస్తున్న కర్రీ ఇది। మరి ఫ్రై లాగా ఉండదు, కొంచెం గ్రేవీ ఉంటుంది, కర్రీ టైప్ వస్తుంది। ఇందులో బీరకాయ నుండి వాటర్ వస్తుంది కదా మనకి, ఆ వాటర్ తోటి మగ్గిపోతుంది, బాగుంటుంది టేస్ట్। కొద్దిగా బీరకాయ మగ్గాక, బొబ్బర్లు కూడా మగ్గాక ఉప్పు 1.5 టీ స్పూన్ కారం వేసుకోవాలి। ఈ స్పైసెస్ అనేవి మీకు టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి మీరు। ఇప్పుడు బాగా వేసి కారం పసుపు వేసి బాగా కలుపుకోవాలి। ముక్కలకి బాగా పట్టేలాగా, బీరకాయ ముక్కలకి బొబ్బర్లకి బాగా పట్టేలాగా, చూస్తున్నారు కదా ఇప్పుడు బాగా పట్టింది। ఇప్పుడు మనం మూత పెట్టి మగ్గించుకోవాలి। చూసారా, మగ్గిన తర్వాత కొద్దిగా వాటర్ ఊజ్ అవుట్ అయ్యింది బీరకాయల నుండి, చూస్తున్నారు కదా। ఇప్పుడు మళ్ళీ బాగా కలుపుకొని ముక్క ఉడికిందా లేదా చూస్తున్నాను నేను బొబ్బర్లు। బొబ్బర్లు ఉడికితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే కర్రీ ఉడికింది। ఇప్పుడు కొద్దిగా దగ్గర పడనివ్వాలి। దగ్గర పడ్డాక దింపే 5 మినిట్స్ ముందు ధనియాల పొడి వేస్తున్నాను। ధనియాల పొడి లాస్ట్ 1-2 మినిట్స్ ముందు వేస్తే సరిపోతుందండి। ఈ కర్రీ మొత్తం అవడానికి నాకు 20 మినిట్స్ పట్టిందంటే ఈజీగా అయిపోతుంది। అన్నీ మనం రెడీ చేసి పెట్టుకుంటే, ఇప్పుడు ఫైనల్ టచ్ కొత్తిమీర వేస్తున్నాను అంతే అండి। ఎంతో టేస్టీగా ఉండే బొబ్బర్లు బీరకాయ కర్రీ రెడీ। చూస్తున్నారు కదా మీకు చాలా చాలా యమ్మీగా ఉంటుంది, పక్కా ట్రై చేయండి అంతే అండి। మళ్ళీ మరొక రెసిపీతోటి మీ ముందుంటాను, అంతవరకు బాయ్ బాయ్। ప్లీజ్ లైక్, షేర్ అండ్